అందుకని ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని రియల్ మనీ జెన్యున్ యాప్స్ అంటే ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 5 కి అందరికి స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి 5, 2018 అండ్ టైం వచ్చేటప్పటికి 8:20 PM అండ్ ఈ రోజు కూడా లేట్ అవుతుంది. ఇంకా ఇక మీద 8 తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే బ్లూ వేల్ గేమ్ అనేది సేఫ్ అని చెప్తున్నారు. అది ఏంటంటే అది అంటే చంపే గేమ్ అయితే కాదని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, కిల్లర్ గేమ్ అయితే కాదని ఎందుకు చెప్తున్నారు అని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి దీని మీద ఏంటంటే లాస్ట్ వీక్ ఒక అంటే కొన్ని రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ అనేది హైదరాబాద్ లో జరిగింది. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ మన అదైతే ఎవరైతే సృష్టికర్త ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి అరెస్ట్ చేసేటప్పటికి మళ్ళీ హెరాజ్మెంట్ లో ఒక బ్లూ వేల్ గేమ్ ఆడుతూ ఒక అతను చనిపోయారు. దీని మీద ఒక సిఆర్టీ అనే ఒక సంస్థ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది మన గవర్నమెంట్ అనేది చేపించింది. హోంశాఖ వాళ్ళు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చేపించారు. దీనిలో తేలింది ఏంటి అంటే బ్లూ వేల్ గేమ్ అనేది కిల్లర్ గేమ్ అయితే కాదు, ఇదే ఈజీ ఏ ఛాలెంజ్ గేమ్. ఓకే, ఒక మనిషిలోని ధైర్యాన్ని పెరిగితనాన్ని అంటే ధైర్యాన్ని బయటికి తేవడానికి ఒక అతను ఎవరైతే ఉన్నారో అతను ఒక ఖైదీ అనమాట, ఓల్డ్ ఖైదీ. అతను ఏంటంటే జస్ట్ ఒకరిలో భయాన్ని పోగొట్టడానికి ఈ గేమ్ అనేది డిజైన్ చేశారు. దీనిలో 50 లెవెల్స్ ఉంటాయి. మనం ఎక్కడ కూడా క్విట్ అవ్వడానికి లేదు, ఛాన్సే లేదు. మీరు ఒకవేళ ఆ గేమ్ అయితే ఎవరు వాడొద్దు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్లే స్టోర్ లో కూడా లేదు అది, మీకు దానివల్ల మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు. బట్ ఏంటంటే ఈ గేమ్ అయితే చెప్పింది ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళందరినీ రక్షించారు, బట్ ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే జనవరి 10 మనకి ఏంటంటే గెలాక్సీ S8 అనేది మనకి లాంచ్ అవ్వబోతుంది. ఇది వచ్చేసి మనకు చాలా టైప్స్ అనేవి ఉన్నాయి గెలాక్సీ S8 లాంచ్ అనేది. మీకు చూసి ఈ విధంగా మీరు మొబైల్స్ అనేవి కనిపిస్తే చూడండి, గెలాక్సీ S8 అంటే మీకు 4 టైప్ మొబైల్స్ అనేవి కనిపిస్తాయి. దాంట్లో మనకు వచ్చేటప్పటికి సఫెక్షన్స్ చూసుకుంటే మీకు మామూలుగా ఈ మొబైల్ వచ్చేసి 5.8 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి ఇదేంటంటే ఇవన్నీ మనకి అమెజాన్ లో లభిస్తున్నాయి. మన అమెజాన్ లో చూసుకోవచ్చు ఈ గెలాక్సీ అనేది, మీరు ప్రాబ్లం ఏం లేదు. మనకి ఇది అమెజాన్ లో చూసుకుంటే మనకు చాలా తక్కువ రేట్కి ఉందని చెప్పుకోవచ్చు. మీకు 5.6 ఇంచెస్ డిస్ప్లే వచ్చేసి మనకి ఇక్కడ వర్షన్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి చూడండి. సేమ్ ఇదే 3000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంది. ప్లస్ అంత గుడ్ గా ఏమైతే లేవు, 256 ఎక్స్పాండబుల్ అనేది అన్నిటికీ ఇచ్చే విధంగా ఇచ్చారు. సఫెక్షన్స్ అనేవి ఎక్స్ట్రా ఏమీ లేదు. ఓకే, అండ్ మనకి ఈ విధంగా అయితే సామ్సంగ్ మొబైల్స్ అనేవి ఇచ్చారు. నేను 3R మొబైల్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఆ మొబైల్ ఏదైతే మొబైల్స్ కోలింగ్ లో ఉంది మీరు దాన్ని గమనిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇవి మనకి న్యూ మొబైల్ లాంచ్ అయ్యాయన్నమాట. మనం ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు అనేవి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అది ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి పిక్చర్స్. ఇది వచ్చేసి మనకి కర్ణాటకలోనే ఇస్తున్నారు. ఇది కర్ణాటక ప్రభుత్వం అనమాట ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది ఏంటంటే ఉచిత ల్యాప్టాప్ ఇవ్వడానికి. దీని కాన్ఫిగరేషన్స్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి. మనకి ఇదేంటంటే కాన్ఫిగరేషన్స్ 4GB ర్యామ్ తో ఉంది, ప్లస్ ల్యాప్టాప్ Windows 10 ప్రాసెసర్ తో ఉంది, అండ్ 14 ఇంచెస్ డిస్ప్లే ఉంది, అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ ఇచ్చే ప్రొవైడ్ యాసర్ కంపెనీతో ఇస్తున్నారు. ఇది మనకి వాల్యూ వచ్చేసి 14,490 రూపీస్ వాల్యూ ఉంది అనమాట ఈ ఏదైతే ల్యాప్టాప్ ఇచ్చారో అది. అండ్ వచ్చేసి మొత్తం కలిపి 31,000 మెంబర్స్ కి అనేది ఇది ఇవ్వడం జరిగింది. అండ్ మన గవర్నమెంట్ కూడా తెస్తే బాగుండు, ఇది చాలా మంది అట్రాక్ట్ గా అవుతారు. బట్ చూద్దాం మన గవర్నమెంట్ అనేది ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే జియో నుంచి అంటే మనకి జియో ఎఫెక్ట్ అనేది ఎంతవరకు వచ్చిందో తెలియదు, కానీ ఐడియా వల్ల అనేది కొత్త ప్లాన్ అనేది లాంచ్ చేశారు ఫ్రెండ్స్. అది ఏ విధంగా లాంచ్ అయిందనేది చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి 93 రూపీస్ అనమాట. 1GB డేటా ఇస్తారు, 10 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్లస్ 10 డేస్ కి మనకి 93 రూపీస్ తో వాయిస్ కాల్స్ అనేవి ఫ్రీగా లోకల్ అండ్ STD రెండు కాల్స్ మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ యాక్టివేట్ లో ఉంది ఆఫర్ అనేది. మీరు కావాలంటే రీఛార్జ్ స్టోర్ లోకి వెళ్ళి కనుక్కోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఇది ఐడియా ఏంటంటే అఫీషియల్ గా లాంచ్ చేసింది. 250 మినిట్స్ ఏంటంటే మనకి టాక్ టైం అనేది రావడం జరుగుతుంది. 250 మినిట్స్ అంటే మనం మాట్లాడుకోవడానికి ఒక టాక్ టైం టైప్ అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను టెక్ న్యూస్ చెప్పాలనుకున్నది. అండ్ ఇంకొక మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.